టీడీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి సెటైర్లు పేల్చారు. ట్విట్టర్ వేదికగా నిత్యం విరుచుకుపడుతున్న విజయసాయి రెడ్డి తాజాగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు. ఇక ఇదే సమయంలో నారా లోకేష్ ను టార్గెట్ చేసిన విజయసాయి రెడ్డి తండ్రి కొడుకులు ఇద్దరిపై పంచులేశారు. టీడీపీ యువ నాయకత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీలో 40% సీట్లు యువతకే అంటూ ఇప్పుడు కొత్త పాట పాడుతున్నారు చంద్రం అంటూ ఎద్దేవా చేసిన విజయసాయి రెడ్డి, యువత అంటే నారా లోకేష్, చింతకాయల విజయ్, గౌతు శిరీష, అదితి గజపతి, పరిటాల శ్రీరామ్ వంటి వారసులైనా బాబు అని ప్రశ్నించారు. వీరికేనా టిక్కెట్లు అని నిలదీశారు. ఇదే సమయంలో సీఎం అభ్యర్థిగా పాలబుగ్గల పసివాడు పప్పు నాయుడు పేరు ప్రకటిస్తావా బాబు అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వార్షికోత్సవంలో చంద్రబాబుదంతా రియల్ ఎస్టేట్ ముచ్చట్లే అని పేర్కొన్న విజయసాయి రెడ్డి, 94లో కోకాపేటలో ఎకరం 60,000 ఉందని ఇప్పుడు 60 కోట్లు ఉందని చంద్రబాబు చెబుతున్నారని పేర్కొన్నారు. హైటెక్ సిటీలో అప్పుడంతా ఇప్పుడింత, అమరావతిలో రేట్లు అప్పుడు ఇప్పుడు అంటూ చంద్రబాబు ఏకరవు పెట్టారు. బాబు, నువ్వు లీడర్వనే భ్రమలో ఒక వర్గం ఉంది, కానీ నువ్వు రియల్ ఎస్టేట్ బ్రోకర్వి అంటూ విజయసాయి రెడ్డి టార్గెట్ చేశారు. అదే సమయంలో పప్పుకు చిప్పు డ్యామేజ్ అయింది, ఏదో విమర్శ చేయబోయి తనే ఇరుక్కుంటాడు అంటూ లోకేష్ ను టార్గెట్ చేసిన విజయసాయి రెడ్డి, యాక్సిడెంట్ల తీవ్రత కారణాలను చూసి ఎక్స్గ్రేషియా నిర్ణయిస్తారు అంటూ పేర్కొన్నారు. కేంద్రం 2 లక్షలు ప్రకటించింది, ఢిల్లీని ప్రశ్నించే ధైర్యం ఉందా? పుష్కరాల తొక్కిసలాట మృతుల ఉసురు తీసింది మీరే కదా, కాంపెన్సేషన్ ఎంత ఇచ్చారు అని ప్రశ్నించారు విజయసాయి రెడ్డి.